కచ్చతీవు ద్వీపం కార్యక్రమం. ఈ మధ్య కచ్చతీవు అనే పేరు బాగా వినపడతా ఉంది. ఇది ఒక చిన్న ద్వీపం, చాలా చిన్న ద్వీపం. ఎక్కడ ఉంది? శ్రీలంకకి ఇండియాకి మధ్య ఉంది. ఇది ఎవరిది అనంటే, ఎప్పుడో పూర్వకాలంలో తమిళనాడుని పరిపాలిస్తున్న పాలకులు ఆ కచ్చతీవు మీద అధికారం కలిగి ఉన్నారని హిస్టరీ. కానీ మనకు తెలిసిన ఆధునిక చరిత్రలో ఈ దీవి మొదటి నుంచిలో శ్రీలంక చేతిలోనే ఉంది. ఇప్పుడు ఎందుకు ఇది ఇష్యూ అయింది? దీని మీద యూపీఏ ప్రభుత్వం ఒకసారి, ఎన్డీఏ ప్రభుత్వం ఈ 10 ఏళ్ళలో 2 సార్లు కచ్చితీవుకి సంబంధించిన ఇష్యూ ఏం లేదు, అది ఎప్పుడో ముగిసిపోయిన వివాదం, ఆ దీవి శ్రీలంకదే అని ప్రకటించింది. మరి ఈ ప్రభుత్వమే శ్రీలంకదని 2 సార్లు ప్రకటించినటువంటిది, 2 సార్లు అఫడవిట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఒకసారి మద్రాస్ హైకోర్టుకి, ఇంకోసారి సుప్రీంకోర్టుకి అఫడవిట్ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడే సాక్షాత్తు ప్రధానమంత్రే కచ్చితీవు మాది అనే కార్యక్రమాన్ని మీడియాలో ఎందుకు పెట్టాడు? అంటే కచ్చితీవు అనే దాని మీద తమిళనాడు తమిళుల్లో గొడవ ఉంది. ఏమని, మన జాలర్ల పక్క చేపలు పట్టుకోవడానికి వెళ్తే లంకకు సంబంధించిన కోస్ట్ గార్డ్ పట్టుకుంటుందని ఒక వాదన, కాబట్టి అది మంది అని చెప్పడం ద్వారా తమిళనాడులో ఉన్న తమిళుల్ని ఆకర్షించాలనుకున్న డిఎంకే ఏడిఎంకే లాంటి తమిళ పార్టీలన్నీ దీని ఒక ఎలక్షన్ ఇష్యూ కింద తీసుకొని వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి ఎలక్షన్ ఇష్యూ కింద మార్చడం దేనికని, నేను తమిళుల యొక్క ఇంట్రెస్టులు కాపాడే ఛాంపియన్ని అని చెప్పుకోవాలి. ఈ కచ్చితీవుని శ్రీలంక వాళ్ళకి వదిలేసింది ఇందిరాగాంధీ, కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఇందిరాగాంధీ దేశద్రోహులు అని చెప్పాలి. ఎన్నాళ్ళు ఈ భావోద్వేగాలతో నాటకాలు ఆడతారండి మీరు? ఎప్పుడో ఇష్యూ సెటిల్ అయిపోయిన ఇష్యూ, ఆ ఇష్యూని రాగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి తమిళ లోట్లు లాక్కోవాలి. అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెద్దగా అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాల. ఎన్నికల లబ్ధి కోసం ఏమైనా చేస్తారా? ఇప్పుడు దీనివల్ల శ్రీలంకకి ఇండియాకు ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. ఇదివరకే మాల్దీవులు సంకనాకింది, పాకిస్తాన్ ఎప్పుడు మంచి సంబంధాలు మనకు లేవు, చైనాతో ఎటు లేవు, నేపాల్తో లేవు, బంగ్లాదేశ్లో బాయ్కాట్ ఇండియాని గొడవ చేస్తున్నారు. అంటే చుట్టూ ఉండే దేశాలందరితో శత్రుత్వం పెంచుకోవడం అద్భుతమైన దౌత్య విధానమా? ఎవరు చెప్పారు ఇది? అంటే ఎవరికి భావోద్వేగాలు రెచ్చుకుంటూ 4 కోట్లు సంపాదించుకుంటే చాలు, ఎవరితో మంచి సంబంధాలు ఉండక్కర్లా. దీనితోడు జయశంకర్ కూడా వెంటనే తానా తందాన అంటాం. అసలు ఇది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది అసలు ఎక్కడ ఊహించలేము మనం.